ఓమ్స్ లా, ఓమ్ నియమం, ఏ ఇతర ఫిజికల్ స్టేట్స్ మారకుండా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఒక మెటల్ రెసిస్టెన్స్ ఆర్ కాన్స్టెంట్గా ఉండును. లోహ వాహకంలో దాని గుండా ప్రవహించే విద్యుత్ దాని చివరల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ వికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉండును. ఈ వి మరియు ఐల మధ్య ఉండే రిలేషన్ని ఓమ్ అనే సైంటిస్ట్ వివరించాను. దీనిని ఓమ్స్ లా అంటారు. కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద ఒక వాహకం గుండా ప్రవహించే ఎలక్ట్రికల్ కరెంట్ ఆ వాహక కొనల మధ్య ఉండే టెంపరేచర్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉండును, అనగా వి ప్రపోర్షనల్ టు ఐ, ఆర్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఇచ్చట ఆర్ కాన్స్టెంట్, దీనినే క్యారియర్ రెసిస్టెన్స్ అంటారు. దీని విలువ వాహకం స్వభావం మీద, సైజుల మీద మరియు ఫిజికల్ స్టేట్ మీద ఆధారపడి ఉండును. ఇది విఐల మీద డిపెండ్ అవ్వదు. ఉష్ణోగ్రత ప్రభావం, సిగ్నిఫికెన్స్ ఆఫ్ టెంపరేచర్. ఓమ్స్ లా ప్రకారం టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే క్యారియర్ కొనల మధ్య ఉండే పొటెన్షియల్ దాని గుండా ప్రవహించే కరెంటుకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉండును. కానీ క్యూ ఈజ్ ఈక్వల్ టు విఐ టీ కనుక కాన్స్టెంట్ టైంలో కాలం స్థిరంగా ఉంటుంది కనుక ఉష్ణము, పొటెన్షియల్, విద్యుత్ ప్రవాహ లబ్దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉండును. అనగా పొటెన్షియల్ను పెంచితే విద్యుత్ ప్రవాహం పెరుగును, హీట్ కూడా పెరుగును, ఫలితంగా టెంపరేచర్లో మార్పు వచ్చును. విఐ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ పై పొటెన్షియల్ను, వై యాక్సిస్ పై విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుని గ్రాఫ్ గీస్తే క్యారియర్ స్వభావం తెలియను. ఓమ్స్ లా పాటించే వాహకాల విషయంలో పొటెన్షియల్ మరియు ఎలక్ట్రిక్ కరెంట్ ప్రపోర్షనల్లో ఉండును, అనగా విద్యుత్ పొటెన్షియల్ విలువ పెంచుతూ పోతే ఎలక్ట్రికల్ కరెంట్ కూడా దాని సారూప్యంగా పెరుగును, అనగా ఒక స్ట్రైట్ లైన్ని సూచించును. అలా కాకుండా ఓమ్స్ లా పాటించని వాహకాల విషయంలో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎలక్ట్రికల్ క్యారియర్స్కు సంబంధించి ఒక కర్వ్ను సూచించును. ఈ కర్వ్ వాహక అవాహకతలను సూచించును. విఐల మధ్య సంబంధ వక్రం. విఐ కర్వ్ సరళ రేఖగా కాకుండా కర్వ్ రూపంలో ఉండును. ఈ రకం ప్రవర్తన వాక్యూమ్స్లో కనిపించును. వి యొక్క సంజ్ఞ మీద ఐ ఆధారపడును. వి యొక్క విలువ పాజిటివ్గా ఉన్నప్పుడు తగినంత ప్రవాహం ఐ ఉంటుంది, కానీ వి నెగిటివ్ అయినప్పుడు విద్యుత్ ప్రవాహం దాదాపు ఉండదు. విఐల మధ్య సంబంధం విశిష్టంగా ఉండును. ఒకే వి విలువకు ఒకటి కంటే ఎక్కువగా ఐ విలువలు ఉండును. ఈ రకమైన బిహేవియర్ను థర్మిస్టర్ యొక్క విఐ అభిలాక్షణంగా చెప్పవచ్చు. ఓమియా అవోమియా వాహకాలు, ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ రెసిస్టెన్స్. ఓమ్స్ లా పాటించే క్యారియర్స్ని ఓమిక్ క్యారియర్స్ అంటారు. ఓమిక్ క్యారియర్స్లో ఎలక్ట్రిక్ కరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ మధ్య సంబంధం లీనియర్గా ఉండును. దీని వలన వీటిని లీనియర్ క్యారియర్స్ అంటారు. మెటల్ క్యారియర్స్ అన్ని ఓమిక్ క్యారియర్సే. ఆ విధంగా మెటల్స్ అన్ని ఓమ్స్ లాని పాటించును. ఓమ్స్ లాని పాటించని క్యారియర్స్ని, డివైస్లని నాన్ ఓమిక్ క్యారియర్స్ అంటారు. ఇలాంటి క్యారియర్స్ ఎలక్ట్రిక్ ఫ్లో, పొటెన్షియల్ డిఫరెన్స్, గ్రాస్, స్ట్రైట్ లైన్ కాక ఒక కర్వ్ని పోలి ఉండును. ఎగ్జాంపుల్, జంక్షన్ డయోడ్ వంటి నాన్ ఓమిక్ డివైస్కి ఎలక్ట్రిక్ ఫ్లో, పొటెన్షియల్ గ్రాఫ్ రేఖీయంగా ఉండదు. సెమీకండక్టర్స్, విద్యుత్ విశ్లేషాలు నాన్ ఓమిక్ క్యారియర్స్కి ఎగ్జాంపుల్స్. రెసిస్టెన్స్, వేరియబుల్ రెసిస్టెన్స్, రియోస్టాట్ సింబల్స్, నిరోధం, చరనిరోధం, రియోస్టాట్ల గుర్తులు. తన గుండా పోయే ఎలక్ట్రిక్ ఫ్లోని నిరోధించే పరికరాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఇది మరలా టూ టైప్స్, స్థిరమైన నిరోధకం కాన్స్టెంట్ రెసిస్టెన్స్, మార్చడానికి వీలైన నిరోధకం వేరియబుల్ రెసిస్టెన్స్. కరెంట్లో విద్యుత్ ప్రవాహాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగించే డివైస్ని రియోస్టాట్ అంటారు. దీనిని ఈ సింబల్తో సూచిస్తారు. అమ్మీటర్, వోల్ట్మీటర్, స్విచ్, బల్బ్ల సింబల్స్. సింబల్స్ ఆఫ్ అమ్మీటర్, వోల్ట్మీటర్, స్విచ్, బల్బ్స్. అమ్మీటర్ సర్క్యూట్లో ఎలక్ట్రిక్ ఫ్లోని లెక్కించడానికి ఉపయోగించే పరికరాన్ని అమ్మీటర్ అంటారు. దీనిని ఈ సింబల్తో సూచిస్తారు. వోల్ట్మీటర్ సర్క్యూట్లో ఉండే పొటెన్షియల్ను లెక్కించడానికి వోల్ట్మీటర్ను ఉపయోగిస్తారు. దీనిని ఈ సింబల్తో సూచిస్తారు. స్విచ్ ఆర్ ప్లగ్ కీ సర్క్యూట్ ఓపెన్ చేయడానికి లేదా క్లోజ్ చేయడానికి అవసరమయ్యే పరికరాన్ని స్విచ్ ఆర్ ప్లగ్ కీ అంటారు. దీనిని ఈ సింబల్తో సూచిస్తారు.
బల్బ్ దీనిని ఈ సింబల్ ఆర్ ఈ సింబల్తో సూచిస్తారు. ఐడియల్ అమ్మీటర్ మరియు ఐడియల్ వోల్ట్ మీటర్. అమ్మీటర్ను వలయంలో ఉండే విద్యుత్ ప్రవాహాన్ని లెక్కించుటకు ఉపయోగిస్తారు. దీనిని వలయంలో శ్రేణిలో కలుపుతారు. ఏ అమ్మీటర్ యొక్క అంతర్నిరోధం శూన్యమవుతుందో ఆ అమ్మీటర్ను ఆదర్శ అమ్మీటర్ ఐడియల్ అమ్మీటర్ అంటారు. వోల్ట్ మీటర్ను సర్క్యూట్లో ఉండే వోల్టేజ్ను కొలవడానికి ఉపయోగిస్తారు. దీనిని సర్క్యూట్లో ప్యారలల్గా కలుపుతారు. ఏ వోల్ట్ మీటర్ యొక్క అంతర్నిరోధం అనంతమవుతుందో దానిని ఐడియల్ వోల్ట్ మీటర్ అంటారు. సింపుల్ సర్క్యూట్ సాధారణ వలయం. ఎలక్ట్రికల్ జనరేటర్ శక్తి ఉపయోగించే ఎలక్ట్రికల్ డివైస్. వాటిని కలిపే వాహకాలతో ఏర్పడిన అమరికను సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటారు. ఈ సర్క్యూట్లో బ్యాటరీ విద్యుత్ జనరేటర్, తీగలు విద్యుత్ సంధానకాలు, బల్బ్ కరెంట్ యూజర్ అనగా విద్యుత్ జనకము, విద్యుత్ సంధానము మరియు విద్యుత్ వినియోగదారులను కలిపి సాధారణ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటారు. ఓమ్స్ లా సర్క్యూట్, ఓమ్ వలయం.